నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు వెయిట్ లాస్ గురించి ఇంచ్ లాస్ గురించి అలాగే స్కిన్ అండ్ హెయిర్ సమస్యల గురించి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861230399 కి స్టార్ట్ చేయండి సో మనకి కొత్తగా హాస్పిటల్లో ఒక హెయిర్ కి స్కిన్ కి ట్రీట్మెంట్స్ ఏ కాకుండా ఇంచ్ లాస్ కి సంబంధించి కూడా ట్రీట్మెంట్స్ అనేది మొదలయ్యాయి వాటి గురించి కూడా ఈ రోజు సార్ నడి తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్ సార్ చాలా మంది లేడీస్ కి అందంగా కనిపించాలి అనేది ఒక కోరికనే చెప్పుకోవచ్చు సో ఇప్పటి కాలంలో అందరూ ఒబెస్ అయిపోతున్నారు దాంతో పాటు ఇంచెస్ పుట్ ఆన్ అవడం కూడా జరుగుతుంది సో అసలు ఇంచ్ లాస్ అంటే ఏంటి అసలు ఎలాంటి ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు మీరు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో కూడా మనకు ఈ వెయిట్ పుట్ ఆన్ అవడం మనకు వర్క్ స్టైల్ అనేది మారిపోవడం ఎక్కువ కూర్చొని మనకు వర్క్ చేయడం అనేది అలవాటైపోయింది అందులో ముఖ్యంగా పిల్లల్లో చాలా ఒబెస్గా తయారవుతున్నారు ఎక్సెప్ట్ కొంతమంది పిల్లలు గేమ్స్ కానీ లేకపోతే రన్నింగ్ కానీ లేకపోతే డ్యాన్సింగ్ కానీ వాళ్ళు కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు ఎంత మెయింటైన్ చేసినా ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పిల్లల్లో ఉంటుంది బట్ పిల్లల్లో వచ్చేసరికి మనకు యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వీటి ద్వారానే కొద్దిగా వెయిట్ను కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు ఆఫ్టర్ మెచ్యూరిటీ సర్టన్ ఏజ్ వచ్చినంత వరకు మన అంటే డాక్టర్స్ చేత కానీ లేకపోతే ఎలాంటి ఈ క్లినిక్స్ వీటికి సంబంధించి ఇంచ్ లాస్ కానీ లేకపోతే వీటికి సంబంధించి ట్రీట్మెంట్ మాత్రం నేనైతే సజెస్ట్ చేయను ఓకే సర్టన్ ఏజ్ రావాలి ఓకే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు బాడీ కంప్లీట్గా ఫుల్ ఫ్లెక్చర్గా ఫామ్ అయిన తర్వాత అది సో ఇక్కడ మనకు ఒక చిన్న మీరు ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్ ఈ రెండింటికి మనకు వ్యత్యాసం చూసుకున్నప్పుడు మనకు ఇంచ్ లాస్ అనేది ఏంటంటే సపోజ్ ఒక పర్సన్ అబ్డోమిన్ సైజ్ అనేది 44, 42, 36 ఇలా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు మనకు ఫ్యాట్ అనేది మెయిన్ చర్మంలో తగ్గుతూ ఉందా లేకపోతే మనకు కడుపు లోపల ఈ అబ్డోమిన్ లోపల డిపాజిట్ అవుతుంది కొద్దిగా ఫ్యాట్ అది తగ్గుతుందని బేస్ చేసుకొని పడుతుంది బట్ ఇంచ్ లాస్ అనేది వెయిట్ తగ్గినంత మాత్రమే కొంతమందికి ఈ ఇంచ్ లాస్ అనేది జరగదు అంటే చుట్టుకొలత అనుకోండి చుట్టుకొలత అనేది తగ్గదు సో ఇది ఎందుకంటే ఈ మజిల్లో కానీ చర్మంలో పేరుకుపోయిన ఫ్యాట్ అనేది మనకు అలాగే ఉంటుంది చాలా హెవీగా ఎక్సర్సైజ్ కానీ యోగా చేయడం వల్ల అది రీషేప్కి వస్తుంది ఓకే బట్ మా టార్గెట్ ఏంటంటే ఎక్కువ శాతం అనేది ఇంచ్ లాస్ అనేది ఈ చర్మంలో ఉన్న ఏదైతే ఫ్యాట్ ఉంటుందో దాన్ని కరిగించడం దీంట్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి ఈ రకరకాల పద్ధతిలో నెంబర్ వన్ ఫస్ట్ వచ్చి లైపోలేషన్ చేస్తున్నారు మీకు క్యావిటేషన్ అనేది చాలా ఓల్డ్ టెక్నిక్ సో క్యావిటేషన్ అనేది మీకు వరల్డ్ వైడ్ కాదు మొత్తం అంతా జరుగుతుంది నాకు ఆ క్లినిక్స్ పేరు అది మెన్షన్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు సో అక్కడ జరుగుతుంది స్కిన్ టైట్నింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ మనకు ఏదైతే ఫ్యాట్ అనేది మెయిన్ టార్గెట్ చేసే ఫ్యాట్ అనేది విజరల్ ఫ్యాట్ అనేది మనం టార్గెట్ చేయలేము సో ఎందుకంటే పేగుల లోపల ఉండే ఫ్యాట్ అనేది అది ఎప్పుడు కూడా మనం తీసుకునే ఆహారం కానీ లేకపోతే ఏదైనా అది ఎక్సెస్ ఉన్నప్పుడు పేగుల్లో డిపాజిట్ అవుతాయి పేగుల్లో డిపాజిట్ అవ్వగా మళ్ళీ చర్మంలో కానీ ఇతరత్ర మజిల్స్ మధ్యలో కానీ మనకు డిపాజిట్ అవుతూ ఉంటుంది సో ఈ ఫ్యాట్ను మనకు సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారా కానీ కొద్దిగా అంటే లైపోసక్షన్ ఇవి ఉన్నాయి కదా లేసర్స్ అనేవి తొలగించవచ్చు బట్ మేము ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నాము రీసెంట్గా స్టార్ట్ చేసాం బట్ దీనిపైన వర్క్ మాత్రం ఒక 1 ఇయర్ నుంచి జరుగుతూ ఉంది సో దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఉన్న తర్వాత మేము లాంచ్ అనేది చేసాము సో దీంట్లో ఇప్పుడుండే ట్రీట్మెంట్స్లో ఐ లైపోలేషర్ ఇది లేజర్ ద్వారా మనకు చర్మం పైన ఆ లేజర్ కిరణం అనేది పాస్ అయినప్పుడు ఏంటంటే ఈ ఫ్యాట్ అనేది డిజాల్వ్ అవడం మనకు చర్మంలో నుంచి బ్లడ్లోకి చేరడం అక్కడ మామూలుగా యూరిన్ ద్వారా ఫీసెస్ ద్వారా అనేది ఎక్స్క్రీట్ కావడం ఈ పద్ధతిలో లేజర్ ద్వారా ముందు ఫ్యాట్ అనేది బర్న్ చేస్తాం బర్న్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే దీన్ని మళ్ళీ వచ్చి
ఓకే ఒక్క సెకండ్ వేరే మార్గం ద్వారా మనకు బయటికి పంపించడానికి కూడా మిషనరీస్ ద్వారానే పంపిస్తారు రైట్ సర్ కాల్ తీసుకుందాం హలో 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 నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మేడం సర్ మీ పేరు అండి హలో సర్ మీ పేరు అవినాష్ మేడం ఓకే అవినాష్ గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి ఆ ఓకే మేడం హలో जिम अवसर लेट अवसर లెవెల్లను ఫస్ట్ ఇన్నప్పుడు మాత్రం ఒక 1 kg రిడక్షన్ ఉంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పారంటే వాళ్ళు అంటే మీ weight ఇప్పుడు 58 నుంచి 57 అయ్యింది అనుకోండి నేను 57 లోనే వెళ్ళాలంట నెక్స్ట్ సిట్టింగ్ ఓకే అప్పుడు నేను అది మామూలు డైట్ వద్దకతనన్న వాళ్ళు చేసి ట్రీట్మెంట్ దగ్గర అర్థం కాలేదు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది సార్ లాస్ట్ వీక్ లో ఓకే అమ్మాయికి చాలా బాగా రిజల్ట్ వచ్చింది అదే అమ్మాయి చెప్పింది సార్ చెప్పారు నాకు డైట్ ఇలా ఏం అవసరం లేదు కాకపోతే కొంచెం మరి తెలివిగా తీసుకోకుంటే చాలు మీరు చేసే చేసే చాలు అన్నారు చాలా వచ్చింది అమ్మాయికి రిజల్ట్ ఓకే ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ అయ్యింది కదా అని చెప్పింది అయ్యింది వాళ్ళు ఇచ్చిన మిషనరీ ట్రీట్మెంట్ ఏదో నాకు తెలియదు ఓకే ఇప్పుడు మన దగ్గరికి రావాలనుకున్నా ఎలా ఉంటది అంటే అట్లా మాత్రం ఓకేనా అని మిమ్మల్ని ఒకసారి అనుకున్నాను సార్ ఐ థింక్ ఆ అమ్మాయికి నాకు తెలిసి దేనికొచ్చి ఇంచ్ లాస్ కు వచ్చిందా weight reduction కు వచ్చిందా నేనైతే weight reduction అయితే చెప్పడం లేదు సార్ ఇంచ్ లాస్ weight reduction రెండో వచ్చింది యాక్చువల్లీ ఇంచ్ లాస్ లో అమ్మాయి దాదాపు 3 ఇంచెస్ ఏమో ఫస్ట్ డేనే వచ్చింది సార్ అమ్మాయికి ఓకే ఫైన్ రైట్ నిన్న నేను చూసి అంటే 1 వీక్ అయినది బట్ 1 వీక్ అయినా కూడా అలానే ఉందన్నమాట సరే ఓకే సో నాకేమైందంటే వాళ్ళు చేసినప్పుడు ఆ డే నాకు చూపించారు ఇన్సులాస్ అని ఓకే నేను ఇంటికి వచ్చి మళ్ళీ పక్క రోజు కదా నాకు మామూలుగానే ఉంది ఇన్సులాస్ జరగలేదు అప్పుడు ఓకే ఫైన్ అట్లా సార్ సో మీకు ఏ ట్రీట్మెంట్ అయినా అవినాష్ పర్లేదమ్మా అంటే నేను టేకప్ చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు బట్ ఏంటంటే అంటే మీరు స్కూల్స్ కలిపిన కూడా చేసే లోపల ఇప్పుడు నాకు ఈ బెల్లి పోట అంతా చాలా రెడ్డిష్ గా ఉంది సార్ 1 మంత్ నుంచి తగ్గట్లేదు అన్నమాట అది ఓకే మీకు ఫుల్ స్కల్పింగ్ జోడ జరిగింది సో ఇప్పుడు మన దగ్గర ఉండేది అంటే ఈ అమ్మాయి చేశారు కదా మీరు అమ్మాయికి అసలు రెడ్డిషన్స్ అసలు లేదు 2 డేస్ ఉండిందంటే ఇప్పుడు అసలు లేదంట సార్ సరే ఓకే రైట్ ఫైన్ మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఉన్న టెక్నికల్ పరంగా మన దగ్గర ఉండేది మనకు అల్ట్రా కూల్ స్కల్పింగ్ అంటారు సో అది 360 డిగ్రీస్ లో వర్క్ చేస్తుంది నార్మల్ గా ఏంటంటే కూల్ స్కల్పింగ్ లో జస్ట్ ఈ స్కిన్ లో ఉన్న ఫ్యాట్ ను బయటికి మిషన్ లోపలికి తీసుకొని దానిపైన ఏంటంటే ఈ లైట్ మాత్ర పాస్ అవుతుంది పాస్ అయిన తర్వాత చర్మంలో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది సో దీంట్లో ఏంటంటే మనకు 360 డిగ్రీస్ అనేది దాదాపు లేదు మన దగ్గర ఉండేది 360 డిగ్రీస్ ఉండడం వల్ల కంప్లీట్ ఒకవేళ ఇలా పట్టుకున్నాం అనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్యాట్ అనేది మీకు కంప్లీట్ బర్న్ అయినప్పుడు ఒకటే చోట ఫోకస్ కావడానికి మీకు ఇలా పాస్ కావడానికి డిఫరెన్స్ ఉంటుంది సో డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ రెడ్నెస్ కానీ పెయిన్ కానీ తగ్గుతుంది కానీ ఇంతకుముందు ఓల్డ్ మిషన్ అనేది లాంగ్ బ్యాక్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనేది మా క్లినిక్ లో ఉండేది బట్ ఈ ఈ కంప్లైంట్స్ వల్ల ఏంటంటే కొద్దిగా పెయిన్ కానీ లేకపోతే వాళ్లకు ఈ రెడ్నెస్ వల్ల మేము ఏం చేసామంటే దాన్ని రిటర్న్ చేసేసాం సో మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఈ రెడ్ అయితుంది కదా ఇది కూడా తగ్గుతుందా తగ్గుతుంది బట్ కొంతమందికి ఏంటంటే టైం తీసుకుంటుంది స్కార్ పడుతుంది బట్ తగ్గుతుంది ఏమి ఇబ్బంది లేదు బట్ ఇక్కడ మీకేంటంటే స్కూల్ కూల్ స్కల్పింగ్ తో పాటు రెగ్యులర్ గా ఉన్న వేరే ఉంటుంది అదేంటంటే ఆర్ఎఫ్ స్కిన్ టైటనింగ్ అంటారు సో రేడియో ఫ్రీక్వెన్సీ స్కిన్ టైటనింగ్ అంటారు సో ఇది కాకుండా ఎం స్కల్పింగ్ అంటారు ఇది చాలా అంటే లేటెస్ట్ టెక్నిక్ ఇది సో ఎలక్ట్రోమాగ్నెటిక్ హై ఇంటెన్సిటీ థెరపీ అంటారు సో దాంతో పాటు కూల్ స్కల్పింగ్ రెండు కలిపి చేస్తున్నాం సో దీంట్లో ఏంటంటే రెండు కంబైన్ చేసి చేయడం వల్ల ఒకటి ఏదైతే కూల్ స్కల్పింగ్ లో మీకు ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందో లేకపోతే లైపోలైసిస్ అంటారు అంటే ఫ్యాట్ వచ్చి బ్రేక్ అవుతుంది బ్రేక్ అయిన తర్వాత వాటిని డ్రైన్ చేయాలి అంటే అక్కడ ఉన్న ఫ్యాట్ ను బ్లడ్ లో నుంచి లేకపోతే లింఫ్ నోడ్స్ ద్వారా మనకు బయటికి తోసేయాలి సో బయటికి తోసేసే క్రమం అనేది వేరే పద్ధతిలో చేస్తున్నాం
సో ఈ రెండు కలిపి చేసినప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువ ఉంటుంది. మనకు డబ్బుల పరంగా చూసుకుంటే నాకు ప్యాకేజ్ మీరు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అది ఓపెన్ గానే ఉంటుంది, అదే మీ పెద్ద మీకు అదేం లేదు. మేము మాత్రం ఏంటంటే 4 ప్రోబ్స్ ఇస్తున్నాము. 4 ప్రోబ్స్ వచ్చి తక్కువ టైంలో అంటే 1/2 అవర్లో 4 ప్రోబ్స్ అట్ ఎ టైంలో ఫినిష్ చేసుకోవచ్చు. ఎంత ప్యాకేజ్ పరంగా వస్తే సార్ ఎవ్రీ సిట్టింగ్ కి నేను తీసుకోవాలి, ఒకే ప్యాకేజ్ చేసుకుంటే ఇంకా నాకు ఎందుకంటే మీకు మెజర్మెంట్ తీసుకుంటాము. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇన్సులాస్ కు ఎంత ఉంటుంది ప్లస్ స్కిన్ లో మీకు ఫ్యాట్ ఎంత అనేది మెజర్ చేసుకుంటాం. ఎవరి సిట్టింగ్ సిట్టింగ్ అయిన తర్వాత మీకు మెజర్మెంట్ కూడా ఇమీడియట్ గా చూపిస్తాం. బట్ ఇది దాని తర్వాత రెగ్యులర్ గా ఏమనుకుంటారంటే కొన్ని లేజర్స్ లో ఇంతకు ముందు ఉన్న పాత లేజర్స్ లో ఏంటంటే ఈ రోజు ఇన్సులాస్ అనేది జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఒకవేళ మీ ప్యాంట్ సైజ్ ఒకవేళ 36 ఉంది అనుకోండి, అది ఇమీడియట్ గా వచ్చి 34 కి వచ్చేస్తుంది. 34 కి వచ్చిన తర్వాత మీరు ఆరేటి గదలం ఫంక్షన్ అటెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ డే కి ఎప్పుడైతే ఆ ఫంక్షన్ కి వెళ్ళి బాగా తినేసి ఇంటికి వస్తారో ఆటోమేటిక్ గా ఆ ఫ్యాట్ ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ అక్కడే అవుతుంది. బట్ సో దాన్ని ఏంటంటే ఇక్కడ బ్రేక్ చేయడానికి మీకు దాన్ని ఇమిడియట్ గా డ్రైన్ చేయడానికి వేరే సిస్టమ్ వాడుతున్నాం. బట్ ఆ సిస్టమ్ ఏంటనేది మనకు మీకు వచ్చిన తర్వాత నేను డిస్కస్ చేసి చెప్తాను. బట్ ఏంటంటే ఇక్కడ ఒకేసారి ఫుల్ పేమెంట్ అనే ఉంటుందా లేదంటే? అట్లా లేదమ్మా, మీకు ఎన్ని సిట్టింగ్స్ పడతాయి, సిట్టింగ్స్ తర్వాత మీకు ఒక 3 మంత్స్ లేకపోతే 5 మంత్స్ ప్యాకేజీ రూపంలోనే ఇస్తాం. అది మీకు డిపెండ్స్ ఆ ఫ్యాట్ ఎంత ఉంది, ఇన్సులాస్ ఎంత కావాలనే దాన్ని బేస్ చేసుకుని అమౌంట్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. దీని గురించి అయితే మీకు వరీ కావాల్సిన పని లేదు. మీరు ఈ రోజు అంటే ఇది అయిపోయేసరికి టైం అవుతుంది, రేపు రాగలరా మీరు? రేపు మామూలుగా క్లినిక్ టైం మార్నింగ్ 9 to 2 o'clock, ఈవినింగ్ 5 to 9 వరకు ఉంటుంది. ఓకే ఫైన్, వాళ్ళకున్న డౌట్స్ తీర్చడానికి కూడా మాకు ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. నేను ఒక క్లయింట్ ద్వారా ఇంకొక క్లయింట్ రావడం డాక్టర్ కు చాలా హ్యాపీగానే ఉంటుంది. సరేనా, ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, ఈ ఇన్సులాస్ అనేది సర్టెన్ గా ఈ పీపుల్ కే సెట్ అవుతుంది, వీళ్ళకి సెట్ కాదు అనేది ఏమన్నా ఉంటుందా? అదేం లేదు, మనకు ఎవరికైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చెప్పాను కదా చిన్నపిల్లల్లో మామూలుగా వెయిట్ పుట్టాను అయినప్పుడు లేజర్ యూజువల్గా లాంచ్ చేసినప్పుడు ఏంటంటే సర్టన్ ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఏజ్ లిమిట్ అనేది మనకు 18 ఇయర్స్ తర్వాత మనకు ఉంటుంది. ఓకే, సో చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అంత చిన్న ఏజ్లో అనేది మనకు ఈ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఈ ట్రీట్మెంట్స్ అనేది అవసరం అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు న్యాచురల్గా డైట్ను కానీ లేకపోతే యోగా కానీ ఎక్సర్సైజ్ అనేది చేసుకున్నప్పుడు కరిగించుకోవచ్చు. ఒకవేళ ఎలా అనుకుందాం అంటే సర్టన్ ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా రెగ్యులర్గా యోగా ఇది చేస్తూ ఉంటారు, ఎక్కడ ఆ అబ్డోమిన్ ఫ్యాట్ అనేది అలాగే నిలబడిపోతుంది. అలాగే నిలబడిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, మాకు ఎందుకు తగ్గట్లేదు అనేది మనకు వస్తుంది. సో ఎందుకు తగ్గడం లేదన్నప్పుడు దీనికి యాక్చువల్గా ఇటువంటి ఫ్యాట్ను మనకు బర్న్ చేసి కరిగించి రీషేప్ చేయడానికి ఇప్పుడు సిస్టమ్స్ వచ్చినాయి. సపోజ్ మన వర్కింగ్ అవర్స్ లేకపోతే యోగా చేయడానికి కానీ లేకపోతే ఎక్సర్సైజ్ చేయడానికి కానీ పనికిరాదనుకోండి, పనికిరానప్పుడు వాళ్ళు ఒకటే చోట కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు వాళ్లకు న్యాచురల్గా ఉన్న టెక్నిక్ కావాలి. బట్ ఏంటంటే అది టెంపరీ కాకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకూడదు. సో మనకు ఉన్న ట్రీట్మెంట్స్లో ఏంటంటే ఇప్పుడున్న ఈ టెక్నిక్ ఎమ్ స్కల్పింగ్లో మీకు ఎక్సర్సైజ్ ఒకవేళ చేసేటప్పుడు ఒక మజిల్ ఎలా రియాక్ట్ అవుతుందో లేకపోతే అంటే కంట్రాక్ట్ అవడం రిలాక్స్ అవడం జరుగుతుందో సేమ్ అదే ఉంటుంది. ఒక 1 మినిట్లో మీకు 20,000 టెన్సర్స్ వస్తాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మజిల్లో పేరుకుపోయిన మనకు ఫ్యాట్తో పాటు చర్మంలో పేరుకొని పోయిన ఫ్యాట్ కూడా బర్న్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే మనం ఎక్సర్సైజ్ చేసిన ఫీలే ఉంటుంది, కానీ ఆర్టిఫిషియల్గా ఇప్పుడు ఈరోజు చేసుకొని వెళ్ళిపోయాం, వెళ్ళిపోయిన తర్వాత మనకు చర్మం లూజ్ అవ్వడం లేకపోతే మళ్ళీ ఇదయ్యేది ఉండదు. అంటే చర్మం కింద ఏదైతే మజిల్ ఉంటుందో మనకు కండరాలు ఉంటాయో
ఈ చర్మం పటుత్వంతో పాటు కండరం కూడా ఏంటంటే స్ట్రెంత్ అవుతుంది. దాని వల్ల ఏంటంటే స్కిన్ టైట్ అవుతూ మనకు లోపల ఉన్న మజిల్ కూడా ఉంటుంది. చాలా మంది మగపిల్లలు ఈ సిక్స్ ప్యాక్స్ ఇది ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేస్తూ ఉండి ఎంత ట్రై చేసినా ఎక్కడ లోయర్ అబ్డోమిన్ వాళ్ళకు అలాగే ఉంటుంది. చాలా డిసప్పాయింట్ అవుతారు పిల్లలు. సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ బాగుంటుంది. అంటే క్లినిక్ రండి సిక్స్ ప్యాక్స్ తయారు చేస్తాం అనేది కాదు, బట్ అలాంటి పిల్లల్లో చాలా బాగా యూస్ అవుతుంది. ఓకే రైట్ సార్, కాల్ తీసుకుందాం. హలో 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 సార్, నమస్తే అండి. మీ పేరు? హలో సార్ నమస్తే సార్, మీ పేరు? గోపి గారు. సరే సరే, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి నిదానంగా తెలియజేయండి. గోపి గారు నమస్తే. గోపి గారు చెప్పండి. నా వయసు 68 సంవత్సరాలు సార్ వయసు. ఓకే. మెడ కింద ఈ చర్మం ఉంటుంది కదా సార్? అవును. మెడకాల చర్మం? మెడకాల? అవును. మెడ చర్మం సార్? అదే చెప్పండి గోపి గారు, వింటున్నా. మెడ చర్మం లూజ్ చేసినా సార్ బాగా. ఓకే. మీరు ఏ జాబ్ చేస్తా ఉంటారండి? మాది ఒకప్పుడు టింబర్ బిజినెస్ చేస్తున్నాం సార్, ప్రస్తుతం ఇప్పుడు ఏ వ్యాపారం చేయడం లేదు సార్. ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఓకే గోపి గారు, మా ఇది యాక్చువల్ గా కాస్మెటాలజీ సెగ్మెంట్ ఉండేది, మనకు వయసు అనేది మీద పడకుండా కనిపించకుండా చేయడమే దాంట్లో ఉన్న ప్రత్యేకత. సర్జరీ లేకుండా మీకు హైఫీ అనే ట్రీట్మెంట్ ద్వారా చేసుకోవచ్చు సార్. మీకు చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సార్. మీరు అంటే ఇప్పుడు అసలు ఇప్పుడున్న ఇంటర్నెట్ లో మీకు ఏంటంటే అసలు దాన్ని పేరు కొట్టంగానే మీకు ఆల్మోస్ట్ ఆల్ అనేది మీకు అంత వస్తుంది. మనకు ఒకవేళ ఇంగ్లీష్ లో కావచ్చు, తెలుగులో కావచ్చు, ఏదైనా మనకు ఇంగ్లీష్ లో అంటే ఇక్కడ రాదనేది నేను చెప్పాలనుకోవడం లేదు, కానీ మనకు ఏదైతే వాళ్ళు లాంగ్వేజ్ అనేది ఒక్కొక్కసారి యూజ్ చేస్తారో అది మనకు అర్థం కాదు. సో దానివల్ల మనకు ఇది అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి దీంట్లో. సో మా క్లినిక్ లో వాడుతూ ఉండేది హైఫ్యూ 8D అంటారు, అంటే లేటెస్ట్ వర్షన్. దాంట్లో ఇప్పుడు 11D కూడా వచ్చింది. సో మా దగ్గర మాత్రం 8D వాడుతున్నాం. సో అది లేటెస్ట్ వర్షన్. మీకు 3 నుంచి 5 సిట్టింగ్ లోపల క్లియర్ చేసుకోవచ్చు సార్. మీకు సార్ స్కిన్ టైట్ టైట్ అవుతుందండి, టైట్ ఫేస్ కమ్ నెక్ కూడా చేసుకోవచ్చు, మీకు టైట్ అవుతుంది. అది సార్ మీరు ఏమనుకోకుండా ఇప్పుడు హైఫీ ఒకటే అయితే మీకు 5000 వరకు తీసుకుంటాం సార్. బట్ మీకు మరీ ఇప్పుడు ఆ లూజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆర్ఎఫ్ తో పాటు కలిపి చేస్తాను, అంటే వేరే లేజర్ తో కలిపి చేస్తాను. నెలకు మీకు 5 సిట్టింగ్ లా లేకపోతే 3 సిట్టింగ్ లా అనేది మీరు వస్తే చూసి చెప్తాను గోపి గారు. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు సార్. ఏమి ఇదేం కొత్త పద్ధతి అంటే ఇప్పుడు రెగ్యులర్ గా వాడేది, బట్ ఏంటంటే మనకు ఏమి లేదండి, ఏమి లేదండి, లోపల మెడిసిన్స్ ఏమి వాడాల్సిన మీకు అది కూడా లేజర్ తో క్లియర్ చేస్తాను సార్. ఇబ్బంది సారీ సార్, మీరు అటువంటి ఏమి ఎక్స్పెరిమెంట్ చేయదు సార్, ఊరికే ఏదో సరేనా. మీరు ఇప్పుడు రాగలుగుతారండి, అది మీకు చెప్తాను తప్పకుండా. రైట్ గోపి గారు సార్, నేను అదే చెప్తున్నాను, అడ్రస్ తెలుసా అంటున్నాను. అదేను ఇక్కడ మనకి సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ దగ్గర రెయిన్బో హాస్పిటల్ ఉంది కదా, రెయిన్బో హాస్పిటల్ వెనక వీధి, వెనక వీధి. మళ్ళీ ఇది నోట్ చేసుకోండి, రెయిన్బో హాస్పిటల్ కాదు, దాని వెనక స్ట్రీట్ పేరు మేడం సార్? స్ట్రీట్ పేరు నాగులమిట్ట వీధి, లేదా గాంధీనగర్ అంటారండి. నాగులమిట్ట వీధి, నాగులమిట్ట సార్. మీకు మీకు అక్కడ మీరు మీకు బోర్డ్స్ ఉంటాయి, మీరు ఈజీగా కనుక్కుంటారు. మీరు రెయిన్బో హాస్పిటల్ దగ్గరికి వచ్చి అక్కడ చూడండి, మీకు బోర్డ్స్ ఉంటాయి ఆరో మార్క్స్ తో, మీరు ఈజీగా కనుక్కోగలుగుతారు. ఓకేనా? శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్. రేపు కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ గారు. శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధునాతన వైద్యంతో బరువు తగ్గాలనుకుంటున్నారా? మీరు ఇంచులాస్ తక్కువ సమయంలో కావాలనుకుంటున్నారా? ఈఎం స్కల్పింగ్ పద్ధతి ద్వారా నాన్ సర్జికల్ లైపోలైసిన్ మరియు స్కిన్ టైటనింగ్ చేయించున్నాము. ఈ పద్ధతి ద్వారా కొవ్వు కరిగించి మజిల్స్ మరియు స్కిన్ టైటనింగ్ చేయబడును. ఎటువంటి నొప్పి గాని చర్మానికి గాయం గాని కాకుండా అతి తక్కువ సమయంలోనే
తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి రెస్ట్ అవసరం లేకుండా చికిత్స చేయబడును. హైఫూ ద్వారా డబుల్ చిన్, ఫేస్ లిఫ్ట్, స్కిన్ టైటింగ్ ఎటువంటి నొప్పి లేకుండా చేయబడును. డాక్టర్ ఏ శ్రీనివాస్, శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, నియర్ సన్నే మార్కెట్, సాయిబాబా టెంపుల్, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధునాతన వైద్యంతో బరువు తగ్గాలనుకుంటున్నారా? మీరు ఇంచులాస్ తక్కువ సమయంలో కావాలనుకుంటున్నారా? ఈఎం స్కల్పింగ్ పద్ధతి ద్వారా నాన్ సర్జికల్ లైపోలైసిన్ మరియు స్కిన్ టైటనింగ్ చేయించున్నాము. ఈ పద్ధతి ద్వారా కొవ్వు కరిగించి మజిల్స్ మరియు స్కిన్ టైటనింగ్ చేయబడును. ఎటువంటి నొప్పి గాని చర్మానికి గాయం గాని కాకుండా అతి తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి రెస్ట్ అవసరం లేకుండా చికిత్స చేయబడును. హైఫూ ద్వారా డబుల్ చిన్, ఫేస్ లిఫ్ట్, స్కిన్ టైటింగ్ ఎటువంటి నొప్పి లేకుండా చేయబడును. డాక్టర్ ఏ శ్రీనివాస్, శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, నియర్ సన్నే మార్కెట్, సాయిబాబా టెంపుల్, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655. రైట్ సార్, ఇప్పుడు అంటే ఒక్కసారిగా ఇప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే మనకి ఇంచ్ లాస్ అవుతుంది అని అంటే లోపల ఆ ఫ్యాట్ బర్న్ చేసినప్పుడు ఇన్నర్గా మనకి ఏ సమస్య రాదంటారా హెల్త్ పరంగా? ఇప్పుడు మనకు ఈ లైపోసక్షన్ కానీ లేకపోతే సర్జికల్ అనేది చాలా రూమర్స్ ఉన్నాయి. ఫ్యాట్ అంటే ఈ బరువు తగ్గడం వల్ల కొంతమంది చనిపోవడం కానీ కొంతమంది విపరీతంగా డైట్ అనేది ఇది డైటింగ్ చేయడం వల్ల ఇబ్బందులు పడ్డాము అనేసి. కానీ అసలు ఏంటంటే ఒకవేళ వెయిట్ తగ్గడం అనేది ఇది రెగ్యులర్ ఒక యాక్టివిటీ అనుకోండి, సో ఈ కోరికలో మనకు తీసుకునే చాయిస్ అనేది రకరకాల, అంటే సర్జికల్, నాన్ సర్జికల్. సర్జికల్ పోయి వెయిట్లాటిక్ సర్జరీ కానీ లేకపోతే లైపోసెక్షన్ కానీ లేజర్ లైపోసెక్షన్ కానీ చేయించుకోవచ్చు. సో దాంట్లో ప్రాణాంతకమైన సర్జరీలు అయితే ఏ డాక్టర్స్ అయితే చేయరు. బట్ సర్జరీలు చేయకుండా ప్రపంచంలో ఏ దేనికైనా కూడా అంత కొంత కొద్దిగా ఏంటంటే డెత్ రేట్ అనేది ఒక్కొక్కటి ఇన్నర్ ఇంటర్నల్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ఫ్యాట్ అనేది ఒక్కసారి బ్రేక్ అయినప్పుడు అంటే మా ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి వాటర్ ఇంటేక్ కానీ డైట్ కానీ ఒక 5 డేస్ అనేది ప్రాపర్ వేలో తీసుకున్నప్పుడు అది బాడీలో డిపాజిట్ కాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక్కసారి ఫ్యాట్ అనేది డిజాల్వ్ చేసిన తర్వాత దాన్ని డ్రైన్ చేసే ప్రాసెస్ అంటే బయటికి డ్రైన్ చేసే ప్రాసెస్ అనేది వేరే విధంగా ఉంది. సో అది డ్రైన్ చేసే ప్రాసెస్ అనేది ఒక్కసారి ఏంటంటే డ్రైన్ అయిపోవడం స్టార్ట్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది కానీ లేకపోతే డైట్లో ఒక 5 డేస్ అలా తీసుకుంటే మరీ అసలు తీసుకోకుండా ఉంటే నీరసం కూడా పడిపోతారు. అలా కూడా చేయకూడదు. చేసుకున్నప్పుడు మనకు మీరు అడిగిన ప్రాబ్లమ్స్ అయితే రావు. ఓకే రైట్ సార్, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు రజని. రజని గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పమ్మా. చెప్పమ్మా రజని. ఇది కొత్తగా నేను స్కిన్ హాస్పిటల్ యాడ్ ఒకటి చూసాను, వెయిట్ లాస్ కి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయని. ఓకే. అది మా కజిన్ ఒకరు ఉన్నారు, తను జాబ్ చేస్తుంది. ఓకే. నార్మల్ అయితే స్కిన్ లో ఏముంది, మంచి పరిస్థితి. ఓకే. చెడ్డిగానే ఉంటుంది కానీ తనకి అబ్డోమిన్, టమ్మి, బ్యాక్ సైడ్ మరీ ఎక్కువగా హెవీగా అనిపిస్తుంది సార్. ఓకే. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంతకు ముందు ఎక్కడన్నా కలిశారమ్మా మీరు? కలిసాను సార్, ఆల్రెడీ స్కిన్ అయితే తీసుకున్నాను. అది ఆర్ఎస్ టైట్నింగ్ అనేది తీసుకున్నాను కానీ బెటర్మెంట్ అయితే ఏం అనిపించలేదు. ఓకే. అది ప్యాకేజ్ సార్, 6 మంత్స్ ప్యాకేజ్ ఒకటి తీసుకున్నాను. ఓకే. తనకైతే ఎలాంటి బెటర్మెంట్ లేదు. ఇప్పుడు అడ్వాన్స్ లేజర్స్ అంటున్నారు కదా, వీటి వల్ల ఇంకోసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సార్, మీకు ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఇంతవరకు చెప్పాను ఎం స్కల్పింగ్ అనే పద్ధతిలో మీకు అల్ట్రా కూల్ స్కల్పింగ్ అనేది యాడ్ అవుతుంది, దాంతోపాటు మీకు స్కిన్ టైట్నింగ్ అది కూడా చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే బాడీలో మనకు ఎక్కడైనా మీకు చేసుకోవచ్చు అండి, కానీ యాక్చువల్గా
మనకు ప్రొఫెషనల్లీ కూర్చొని వర్క్ చేసే వాళ్లకు బ్యాక్ సీట్ కానీ కొద్దిగా హెవీగా ఉన్నప్పుడు మనకు లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఎం స్కల్పింగ్ చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తుందండి దీంట్లో. కాకపోతే మీకు సిట్టింగ్స్ అనేటివి ఎక్కువ సిట్టింగ్స్ తీసుకోవాల్సి వస్తుంది అమ్మాయి. సో కానీ ఇప్పుడు వారంలో ఒక రెండు రోజులు అలా మీకు స్పెండ్ చేయగలిగితే మీకు కన్వీనియంట్ టైమే ఇస్తాం. అదేమి ఆ అమ్మాయి ఒకవేళ సాఫ్ట్వేర్ మీకు అంటే ప్యాకేజ్ లాగా ఉంటుంది, డివైడ్ చేసి ఇస్తామండి. మంత్లీ ఇన్ని సిట్టింగ్స్ ఇంత అనేసి ఉంటుంది, డివైడెడ్ ప్యాకేజ్ ఉంటుంది, డివైడ్ ప్యాకేజ్ ఉంటుంది. అంత అమౌంట్ మేమేం కట్టించుకోము. మీకు ఒకవేళ రిజల్ట్ రాకపోతే మీకు రీఫండింగ్ కూడా ఉంటుంది, మీకు దాని గురించి ఏం లేదు. ఎందుకంటే మీకు మీ కన్వీనియంట్ అమ్మా, అదేమి అంటే పర్ సిట్టింగ్ అయినా చేసుకోవచ్చు. మంత్లీ ప్యాకేజ్ కింద పెడుతున్నాం మేము, మంత్లీ ప్యాకేజ్ కింద పెడతాము. ఆ అమ్మాయి మెజర్మెంట్స్ చూసిన తర్వాత ఆ మెజర్మెంట్స్ అనేటివి బేస్ చేసుకొని మీకు ఫైవ్ సిట్టింగ్సా లేకపోతే అంటే ఫైవ్ మంత్సా త్రీ మంత్స్ అనేది చెప్తాను. బట్ దీంట్లో మీకు ఇంచులాస్ అంటే మీకు ఒక ఏరియా అనేది ఆ ఫ్యాట్ మెజర్ చేసిన తర్వాత మీకు వీక్లీ కానీ సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా తీస్తాం, మంత్లీ మెజర్మెంట్ తీస్తాము. తీసిన తర్వాత ఎంత మెజర్మెంట్ ద్వారా చూపిస్తాము, తర్వాత అది అలాగే ఉందా లేదా అనేది మంత్ కు మళ్ళీ మీ మెజర్మెంట్స్ అనేది మళ్ళీ మంత్ కు తీస్తాము. సో అంటే ఇప్పుడు కొంతమంది అడిగేది, ఇంతకు ముందు కూడా ఒక కాలర్ అడిగారు, సో ఇది చేసుకున్న తర్వాతైనా మళ్ళీ మనకు ఉంటుందా లేదా అనేది అడిగారు. బట్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అనేది కాన్స్టెంట్ గా నిలబడాలి. బట్ ఎవరైనా క్లినిక్ ఈ ఇన్సులాస్ ట్రీట్మెంట్ కు వచ్చేవాళ్ళు కానీ లేదా బాడీ కొద్దిగా రీషేపింగ్ కు వచ్చేవాళ్ళు కోరుకునేది ఏంటంటే తీసుకున్నంత కాలమే కాదు తర్వాత కూడా మాకు బాగుండాలని కోరుకుంటారు. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న అంటే టిప్స్ ఏదైనా డైట్ చెప్తాము, కొద్దిగా చేంజ్ చేసుకుంటే వాళ్ళ డైట్ హ్యాబిట్స్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసుకోగలిగితే రిజల్ట్ అనేది అలాగే నిలబడుతుంది. మీకు దాంట్లో ఎం స్కల్పింగ్ లో ఉండి వస్తాయండి, అది కాకుండా మీకు హైఫ్యూ ట్రీట్మెంట్ ఉంది కదా, సో దాన్ని కంబైన్ చేస్తాము. కంబైన్ చేసినప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుందంటే ఒక్కసారి స్కిన్ అనేది ఫ్యాట్ అనేది తగ్గిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అనేటివి కూడా చిన్నపిల్లల్లో కూడా మనకు వెయిట్ లాస్ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అనేటివి కూడా వస్తాయి. బట్ ఒకవేళ ఈ స్కిన్ టైట్ చేసే ప్రాసెస్లో మీకు ఆ స్ట్రెచ్ మార్క్స్ కానీ ఉంటే దానికి స్ట్రెచ్ మార్క్స్ లేజర్ చేస్తూ హైఫ్లో చేసినప్పుడు మీకు చర్మం టైట్ అవుతూ ఆ స్ట్రెచ్ మార్క్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. దీంట్లో ఏంటంటే ఓన్లీ అన్నీ కలిపి ఇన్ని ట్రీట్మెంట్స్ అనేది భయపడాల్సిన పని లేదు. ప్లానింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, మంత్కు ఒక ఫైవ్ టు టెన్ సిట్టింగ్స్ అనేది చేస్తాము. బట్ మేము 18-20 ఇయర్స్ తర్వాత చేస్తున్నాము. ట్వంటీ ఇయర్స్ తర్వాత హైఫ్యూ అనేది ఏంటంటే ఒకవేళ ఫేస్ వచ్చి చెబ్బీగా ఉంటుంది చిన్నపిల్లలు వాళ్లకు, అంటే ఏజ్ గ్రూప్ మనకు 40-60 ఇయర్స్ ఉండే వాళ్లకు ఒక 3-5 సిట్టింగ్స్ చెప్తున్నాము. బట్ ఈ చిన్నపిల్లల్లో ఒకవేళ 20 ఇయర్స్ అలా ఉంటుంది, ఫేస్ డబల్ చిన్ ఇది ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే మనకు ఇమీడియట్ గా రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ అలాగే ఉంటుంది. డబల్ చిన్ అంటే మొత్తం బాడీలో ఎక్కడైనా టైట్నింగ్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కొంతమంది హ్యాండ్స్ వచ్చి కొద్దిగా లావుగా ఉంటాయి, థైస్ కానీ లేకపోతే మీరు ఆల్రెడీ బటక్స్ అబ్డోమిన్ థైస్ అడిగారు, బట్ ఇది కాకుండా హ్యాండ్స్ కానివ్వండి లేకపోతే డబల్ చిన్ కానివ్వండి. మెడ వెనక భాగంలో ఏంటంటే కొద్దిగా లావుగా ఉంటుంది, అలా కాకుండా మనకు ఆర్మ్పిట్స్ దగ్గర కొద్దిగా చర్మం లూజ్ అయ్యి లావుగా ఉంటుంది, అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇది బాడీలో ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మీకు యూజ్ చేసుకోవచ్చు. బట్ అబ్డోమెన్ కైతే సిట్టింగ్స్ ఉంటాయి కానీ మనకు ఫేస్ అది నెక్ అని ఏంటంటే 1-2 సిట్టింగ్స్ లోపల కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఈ ట్రీట్మెంట్ అంటే మనకి వెయిట్ లాస్ ప్రొసీజర్ లో బాడీలో ఫ్యాట్ రిడ్యూస్ అవుతుంది అంటారు కదా, ఈ ఫ్యాట్ రిడ్యూస్ అయ్యే టైంలో అంటే పెయిన్ లాగా
హీట్ ఓవర్ హీట్ బాడీకి అలాంటి ఏమన్నా? నో నో నో, అదేం లేదు. మీకు ఇంతకు ముందు ఉన్న ప్రొసెసర్స్ కు ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఇంతకుముందు ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ అనేటి ఇప్పుడు మీరు అడిగిన వెయిట్ చేయడం కానీ లేకపోతే స్కిన్ బర్న్ అవ్వడం కానీ ఇవి ఏదైతే ఉన్నాయో అవి లేకుండా మనకి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కొద్దిగా బిజీగా ఉంటారు. పిల్లలు ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉండేటప్పుడు నాకు తెలిసి మీ కజిన్ అదే చేస్తుందా? టార్గెట్ పెట్టుకుంటామా మీకు రీషేప్ చేసుకుని చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది 5 to 6 months టార్గెట్ పెట్టుకోండి. అయితే ఆ అమ్మాయి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే 3 months లోపల నార్మల్ షేప్ కు చేయొచ్చు. బట్ ఈ వెయిట్ తగ్గించిన తర్వాత ఏదన్నా స్ట్రెచ్ మార్క్స్ కానీ స్కిన్ మరీ లూజ్ గా ఉంటే మీకు మంత్లీ 1 or 2 సెట్టింగ్స్ అన్నిటి ఇచ్చేస్తాను. తర్వాత తప్పకుండా విజిట్ చేయండి. హాస్పిటల్ అడ్రస్ అంతా ఐడియా ఉంది కదా మీకు? శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధునాతన వైద్యంతో బరువు తగ్గాలనుకుంటున్నారా? మీరు ఇంచులాస్ తక్కువ సమయంలో కావాలనుకుంటున్నారా? ఈఎం స్కల్పింగ్ పద్ధతి ద్వారా నాన్ సర్జికల్ లైపోలైసిన్ మరియు స్కిన్ టైటనింగ్ చేయించున్నాము. ఈ పద్ధతి ద్వారా కొవ్వు కరిగించి మజిల్స్ మరియు స్కిన్ టైటనింగ్ చేయబడును. ఎటువంటి నొప్పి గాని చర్మానికి గాయం గాని కాకుండా అతి తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి రెస్ట్ అవసరం లేకుండా చికిత్స చేయబడును. హైఫూ ద్వారా డబుల్ చిన్, ఫేస్ లిఫ్ట్, స్కిన్ టైటింగ్ ఎటువంటి నొప్పి లేకుండా చేయబడును. డాక్టర్ ఏ శ్రీనివాస్, శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, నియర్ సన్నే మార్కెట్, సాయిబాబా టెంపుల్, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655. శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధునాతన వైద్యంతో బరువు తగ్గాలనుకుంటున్నారా? మీరు ఇంచులాస్ తక్కువ సమయంలో కావాలనుకుంటున్నారా? ఈఎం స్కల్పింగ్ పద్ధతి ద్వారా నాన్ సర్జికల్ లైపోలైసిన్ మరియు స్కిన్ టైటనింగ్ చేయించున్నాము. ఈ పద్ధతి ద్వారా కొవ్వు కరిగించి మజిల్స్ మరియు స్కిన్ టైటనింగ్ చేయబడును. ఎటువంటి నొప్పి గాని చర్మానికి గాయం గాని కాకుండా అతి తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి రెస్ట్ అవసరం లేకుండా చికిత్స చేయబడును. హైఫూ ద్వారా డబుల్ చిన్, ఫేస్ లిఫ్ట్, స్కిన్ టైటింగ్ ఎటువంటి నొప్పి లేకుండా చేయబడును. డాక్టర్ ఏ శ్రీనివాస్, శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, నియర్ సన్నే మార్కెట్, సాయిబాబా టెంపుల్, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655. రైట్, వన్ మోర్ కాల్ సార్. హలో 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 మేడం, నమస్తే అండి. మీ పేరు? మేడం నమస్తే, మీ పేరు చెప్పండి. మేడం, మీరు టీవీ చూసే పని అయితే కాల్ కట్ చేసేస్తారు ఎలాంటి మొహమాటం లేకుండా. దయచేసి అర్థం చేసుకోండి, టీవీ నుంచి దూరంగా వచ్చి మాట్లాడండి. హలో హలో, మీరు పక్కకు రండి, పక్కకు వచ్చి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. చెప్పండి. గుల్లలు వచ్చున్నాయమ్మా. ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా? మేడం చెప్పండి. సరే, మొటాలు ఏంటో అమ్మా ఇంతవరకు ఎవరు చూపించలేదా మీరు? హలో మేడం, మీరు ఆల్రెడీ టీవీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు, మీ కాల్ అయితే డిస్కనెక్ట్ అయింది. ఐఎమ్ సో సారీ. సో పింపుల్స్ అంటున్నారు కాబట్టి. సో అది పింపుల్స్ ఉంటుంది. సో ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటే పర్లేదు, అది క్లిన్నమైసిన్ అనేది ఆయింట్మెంట్ వాడుకుంటే కొద్దిగా యూస్గా ఉంటుంది అది. ఓకే, సో సార్ చెప్పినట్టు క్లిండామైసిన్ ఆయింట్మెంట్ అనేది మీరు యూస్ చేసుకుంటే యూస్ఫుల్గా ఉండొచ్చు. సో కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా కూడా మీరు ఈ లైవ్ చూడాలి అనుకుంటే యాక్టివిటీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, సో దాంట్లో మీరు చూడొచ్చు.
అండ్ ఓకే సార్, అంటే ముందు కాలర్ అడిగినట్లు అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు సాగి అయిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, సో మనం దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి టైటనింగ్ అనేది చేసుకోవచ్చు అంటారా? అది మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు మనకు సాగింగ్ ఒక అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అనేటి ఏదో కొత్తగా నేమ్స్ చెప్పడం ఇది ఏ పక్కన పెట్టేద్దాం ఇది కలిసేపు. సో మనకు సాగింగ్ అబ్డోమిన్ డెలివరీస్ తర్వాత ఇది సాగ్ అయింది. సాగ్ అయిన తర్వాత మనకు ఫారిన్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉండేది అబ్డోమినోప్లాస్టీ, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్. కానీ దీంట్లో వాటి గురించి మాట్లాడే అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. ఎందుకంటే అందరూ ఎందుకంటే సర్జరీకి పోవాలన్నప్పుడు ఎక్కడ తెలియని భయం ఉంటుంది. ఆ భయం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ సర్జరీకి పోవాలని కూడా కోరుకోరు. బట్ కొన్ని సందర్భాల్లో సర్జరీ తర్వాత మనకు డాక్టర్ చెప్పింది వాళ్ళు చేయలేకపోవచ్చు ఇది, బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే సర్జరీ అనేది భయం అయినప్పుడు లేకపోతే ఎవరికైనా యంగ్స్టర్స్ అంటే 40 తక్కువ ఏజ్లో సాగింగ్ అనేది వచ్చిన అన్మ్యారీడ్ పిల్లల్లో కావచ్చు, వెయిట్ లాస్ అయ్యి సాగింగ్ అయినప్పుడు, స్ట్రెచ్ మార్క్స్ వచ్చినప్పుడు, మజిల్ నోట్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలన్నప్పుడు వీళ్ళకు చాలా బాగా పనికొస్తుంది. అంటే నాన్ సర్జికల్ మెథడ్. ఒకవేళ హ్యాండ్స్ ఉన్నప్పుడు నేను అంటే దాదాపు ఈ ఫీల్డ్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది, మనకేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కంప్లీట్ తీసేస్తారు. మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఆ ఫ్యాట్ రిడ్యూస్ అయ్యి స్కార్ అనేది అలాగే ఉండిపోతుంది. కానీ అక్కడికి అంటే ప్లాస్టిక్ సర్జన్స్ అంటే అసలు వాళ్ళు సూచర్స్ వేశారంటే అంత ఇదిగా ఉంటుంది, అంటే వేసింది కూడా తెలియదు మీకు. కానీ అలాంటి పక్షంలో కూడా వాళ్ళకు ఆ స్కార్ను లైఫ్ లాంగ్ మనకు స్కార్ తోటి తిరగాలి. వాళ్ళు ఏదన్నా అంటే హ్యాండ్స్ వేసుకోవాలన్నప్పుడు ఇబ్బంది పడేది. బట్ వాళ్లకు ఏంటంటే అనుగుణంగా ఇప్పుడు వచ్చిన ట్రీట్మెంట్స్ అనేటి కొద్దిగా బాగా పనికొస్తాయి. అంటే సర్జరీ అనేది అసలు వద్దు అనేది నేను చెప్పను. ఎవరికైతే స్కార్ లేకుండా మనకు కావాలనుకుంటున్నారో వాళ్లకు బాగా పనికొస్తుంది. అందులో ఇది తర్వాత మెయింటైన్ చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. హలో, రైట్, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది సార్. సార్ అలాగే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా టాబ్లెట్స్ యూస్ చేస్తేనే తగ్గుతుంది లేదనంటే అంటే ఈ ఇంచ్ లాస్ ఇవన్నీ కూడా వెయిట్ లాస్ ఇవన్నీ వితౌట్ టాబ్లెట్స్ అనేది తగ్గదు? టాబ్లెట్స్ పౌడర్స్ పౌడర్స్ టాబ్లెట్స్ అంటే కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు సినిమా సెలబ్రిటీస్ ని పెట్టి హైలైట్ చేసేస్తూ ఉంటారు, సో ఇంచ్ లాస్ చేస్తాం వెయిట్ లాస్ చేస్తాం అని చెప్పేసి. సో దీంట్లో చాలా మంది అంటే నేను విన్న దాంట్లో ఏంటంటే, సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇంచ్ లాస్ వెయిట్ లాస్ లో భాగంగా టాబ్లెట్స్ కూడా యూస్ చేస్తారు, మనకి డైలీ ఇలాంటి టాబ్లెట్స్ తీసుకోమంటారు, అప్పుడే మనకి రెడ్యూస్ అవుద్ది అని అంటుంటారు. మేమైతే అటువంటి ఏమి ప్రమోట్ చేయము, చేయము ఇప్పుడు కాదు ఎప్పటికీ చేయము. ఎందుకంటే మనకు ఓకే మనం హలో 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 మేడం మీరు చెప్తే నేను పెడతాను ఇప్పుడు మ్యూట్ లో మిమ్మల్ని. హలో మేడం, మీ పేరేంటి? అవునా, సరే మీ సమస్య ఏంటో క్లియర్ గా డాక్టర్ గారికి తెలియజేయండి. సరే మేడం, చెప్పండి. అమ్మా చెప్పమ్మా, తొందరగా చెప్పమ్మా, టైం తక్కువ ఉంది, మీరు ఇలా లాగ్ చేస్తా ఉంటే అమెరికా బేస్డ్ అవ్వాల్సి వస్తుంది తల్లి. చెప్పమ్మా, ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా నీకు? 2 ఇయర్స్ నుంచి ఉన్నాయి. సరే, మీరేం చేస్తారంటే బెంజాయిల్ పెరాక్సైడ్ క్లిండామైసిన్ అనేది దొరుకుతుంది, ఆ జెల్ ఎక్కడ మొటాలు వచ్చి ఉంటే అక్కడ రాయండి, కాస్మెటిక్స్ ఏం వాడద్దు, ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తగ్గించండి, వాటర్ బాగా తీసుకోండి, ఆయింట్మెంట్ రాత్రిపూట మాత్రం వాడండి, వాడిన తర్వాత 2-3 వారాలు వాడిన తర్వాత తగ్గకపోతే ఒకసారి క్లినిక్ రండి చూసి చెప్తాను, వేరేటి అనవసరంగా ఫేస్ పైన ఎక్స్పెరిమెంట్ చేయొద్దమ్మా. ఓకేనా? ఓకేనా, క్లియర్ అండి? ఆయింట్మెంట్స్ తక్కువ వాడండి, తొందరగా పోవాలని ఎక్కువ ఎక్కువ వాడద్దండి. ఓకే ఓకే రైట్, ఓకే థ్యాంక్ యూ. శ్రీనివాస్ స్కిన్
అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధునాతన వైద్యంతో బరువు తగ్గాలనుకుంటున్నారా? మీరు ఇంచులాస్ తక్కువ సమయంలో కావాలనుకుంటున్నారా? ఈఎం స్కల్పింగ్ పద్ధతి ద్వారా నాన్ సర్జికల్ లైపోలైసిన్ మరియు స్కిన్ టైటనింగ్ చేయించున్నాము. ఈ పద్ధతి ద్వారా కొవ్వు కరిగించి మజిల్స్ మరియు స్కిన్ టైటనింగ్ చేయబడును. ఎటువంటి నొప్పి గాని చర్మానికి గాయం గాని కాకుండా అతి తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి రెస్ట్ అవసరం లేకుండా చికిత్స చేయబడును. హై ఫూ ద్వారా డబుల్ చిన్, ఫేస్ లిఫ్ట్, స్కిన్ టైటింగ్ ఎటువంటి నొప్పి లేకుండా చేయబడును. డాక్టర్ ఏ శ్రీనివాస్, శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, నియర్ సన్నే మార్కెట్, సాయిబాబా టెంపుల్, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధునాతన వైద్యంతో బరువు తగ్గాలనుకుంటున్నారా? మీరు ఇంచులాస్ తక్కువ సమయంలో కావాలనుకుంటున్నారా? ఈఎం స్కల్పింగ్ పద్ధతి ద్వారా నాన్ సర్జికల్ లైపోలైసిన్ మరియు స్కిన్ టైటనింగ్ చేయించున్నాము. ఈ పద్ధతి ద్వారా కొవ్వు కరిగించి మజిల్స్ మరియు స్కిన్ టైటనింగ్ చేయబడును. ఎటువంటి నొప్పి గాని చర్మానికి గాయం గాని కాకుండా అతి తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి రెస్ట్ అవసరం లేకుండా చికిత్స చేయబడును. హై ఫూ ద్వారా డబుల్ చిన్, ఫేస్ లిఫ్ట్, స్కిన్ టైటింగ్ ఎటువంటి నొప్పి లేకుండా చేయబడును. డాక్టర్ ఏ శ్రీనివాస్, శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, నియర్ సన్నే మార్కెట్, సాయిబాబా టెంపుల్, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655. హలో 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 నమస్తే అండి, మీ పేరు? భారతి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. ఎప్పటి నుంచి ఉందమ్మా ఎగ్జిమా? ఏం వాడారమ్మా మెడిసిన్స్? స్టెరాయిడ్స్. పోయినట్టు పోయి మళ్ళీ వస్తుందా? ఫస్ట్ అది తామర అని చెప్పి తామరకి మెడిసిన్ ఇచ్చారు సార్, అది ఎక్సిమా అని ఐడెంటిఫై చేసిందా, అది వాడిన తర్వాత వాళ్ళంతా రియాక్షన్ వచ్చేసింది. అంటే మీరు వాడిన మెడికేషన్ అది తీసుకొని రాగలిగితే చెప్తానమ్మా. అంటే మొత్తం టోటల్ బాడీ వచ్చిందంటే ఎగ్జిమటైట్ రియాక్షన్ తగ్గిపోయింది సార్, మళ్ళీ కాళ్ళకి చేతులకి మాత్రమే వచ్చింది సార్. అవునా? ఇప్పుడు క్లోబిడిసల్ విత్ జెంటమైసిన్ ఆయింట్మెంట్ ఉంటుంది, దాంతో పాటు అది ఒక 10 డేస్ వాడండి. సిటిజన్ టాబ్లెట్ వాడకుండా చూడండి అమ్మా. మీ ఏజ్ ఎంత? 32. ఆయింట్మెంట్ తో పాటు అట్రాక్స్ అనే టాబ్లెట్ వాడండి, 10 mg నైట్ టైం వేసుకొని చూడండి. అట్రాక్స్ 10 mg. ఇంకా అన్నీ అయిపోయింటాయమ్మా మీకు, నాకు తెలిసి చూసి ఇవ్వాల్సిందమ్మా. అన్ని అంటే ఇది రిపీట్ అవుతుందా లేకపోతే ఏదన్నా ఇన్వెస్టిగేట్ చేసి చూసి ఇవ్వాలమ్మా. ఏమనుకోవద్దు, మీరు మీ ఫైల్ తీసుకున్నారో చూసి చెప్తాను. ఓకే రైట్ భారతి గారు, మీరు ఫర్దర్ గా మీ ఫైల్ అది తీసుకొని ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి, సో ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం. థ్యాంక్ యూ. రైట్ సార్, ఇందాక మనం అనుకున్నట్టు అంటే చాలా దగ్గర నేను విన్నానమాట నా ఫ్రెండ్స్ ద్వారా, రెండు జరిగింది చెప్పాలంటే. యాక్చువల్లీ అంటే ఇంచ్ లాస్ చేస్తాము, వెయిట్ లాస్ చేస్తాము, మీరు చాలా త్వరగా తగ్గిపోతారు, మా మీద నమ్మకం పెట్టుకోండి అని పౌడర్స్ ఇస్తూ ఉంటారు, పౌడర్స్ టాబ్లెట్స్ ఇట్లా ఇస్తూ ఉంటారు. మెయిన్లీ పౌడర్స్, హెర్బల్ పౌడర్స్ అని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో నిజం అంటే మీ దాంట్లో కూడా అంటే ఇంచ్ లాస్ తీసుకుంటే ఇలా సపరేట్గా పౌడర్స్ కూడా యూస్ చేయాల్సి వస్తుందా? లేదు, ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక బేసిక్గా ఎవరి థీరీ వాళ్ళది, ఎందుకంటే ఇక్కడ మేం గొప్ప అనేది పక్కన పెట్టి ఒక డాక్టర్గా నేను మాట్లాడతాను. నిజంగా ఇటువంటి ట్రీట్మెంట్స్ అనేది ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకు వెయిట్ అనేది రిడ్యూస్ కావడానికి డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్ ఎందుకు రాయరు? ఇప్పుడు ఆ ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ అవసరంలే, ఒక పౌడర్ ఒక బాటిల్ రాయిస్తారు, హ్యాపీగా తీసుకెళ్ళి ఇది డైలీ నువ్వు తాగమ్మా అని. ఇక్కడ నేను ఒక సెటప్ పెట్టుకొని అక్కడ వచ్చి ఒక గ్లాస్లో డ్రింక్ కలిపించేసి ఇది తాగు, మొత్తం మీకు మొత్తం సర్వం పోతుంది. ఇది అనేది ఇది ఇంపాసిబుల్. ఇప్పుడు నేనైనా ఒకటే చెప్పగలను, ఇప్పుడు ట్రీట్మెంట్ చేసిన తర్వాత
నేను ఎంత ఇవ్వగలను అంత ఇవ్వగలను. ఇచ్చిన తర్వాత మీరు దానికి అనుగుణంగా కొద్దిగా అయినా మీ లైఫ్ స్టైల్ని కానీ లేకపోతే డైట్ని కానీ మీరు ప్లాన్ చేసుకోగలిగితే, బట్ డైరెక్ట్ చేయగలం కానీ, బట్ అవతలి వాళ్ళు అంత అంటే విపరీతమైన కోరిక నాకు సన్నగా ఉండాలనే కోరిక, లేకపోతే వెయిట్ తగ్గాలనే కోరిక. సో అంత వచ్చిన వాళ్ళు తగ్గిన తర్వాత మెయింటైన్ చేసుకుంటే అది ఉంటుంది. సపోజ్ ఈ ఏదైనా డ్రింక్స్ ఇది తాగినప్పుడు విపరీతంగా బాగా ప్రమోట్ చేస్తున్నారు, అది తప్పని చెప్పను, బట్ రెగ్యులర్గా మనం తీసుకుండే ట్యాబ్లెట్ ఫార్ములేషన్ డిఫరెంట్ కైండ్స్ అనేటివి చూసుకొని ఇస్తారు. అసలు ఒక ఒక పర్సన్ పోయి నిలబడుకున్నప్పుడు సెన్సార్స్ ద్వారా అంటే వాటి బ్లడ్ సర్క్యులేషన్ బేస్ చేసుకొని ఒకవేళ హార్ట్ రేట్ చెప్పచ్చు లేకపోతే బీపీ చెప్పచ్చు, బాడీలో ఉన్న మీకు మొత్తం ఫ్యాట్ తో పాటు చెప్పేస్తుంది మిషన్. అవును. సో ఇక్కడ ల్యాబర్లు ఇంత బ్లడ్ తీసి వాళ్ళు ఏం చెప్తారో అది అంటే దానికి అసలు సెన్సార్స్ చూసి చెప్పగలిగే అంత ఉందా అంటే ఏమో. ఎందుకంటే బీపీ ఇది కూడా ఎందుకంటే మనకు సెన్సార్స్ మనం కట్టే ఆటోమేటిక్ గా చూసేది పాత పద్ధతిలో ఉండేది, ఒక్కొక్కసారి మనకు రాంగ్ గా వస్తుంది అనేసి మళ్ళీ కట్టి పాత పద్ధతిలోనే చూస్తారు. ఇది టెక్నాలజీ పరంగా తప్పని ఏది చెప్పను, బట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేకపోతే దానికి వచ్చే రిజల్ట్ మెయిన్ బేస్ చేసుకుని ఆలోచించినప్పుడు ఇలా అవుతుంది. సో ఈ జ్యూసెస్ ఇవి అవి తాపించేటప్పుడు నేను డాక్టర్ని కాను, అప్పుడు నేను జస్ట్ బయట ఎలాగో అంటే ఒక బిజినెస్ ప్రమోటర్ గానే ఉంటాను. ఇప్పుడు నేను 10 మంది జ్యూస్ తాగిస్తాను, వాళ్ళు ఇంకో 10 మందికి జాయిస్తారు, ఇలా 100 మంది జ్యూసులు తాగుతా ఉంటారు సినిమాలో, ఇలా జ్యూసులు తాపిస్తా పోతే సో ఉండదు. అయినా ఇంతమంది దాదాపు తీసుకుంటున్నారు, అయినా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది నిజంగా ఆలోచించగలిగితే ప్రాబ్లం వచ్చి మనుషుల్లో లేదు, యాక్చువల్గా మన ఆలోచన విధానంలోనే ఉంది. మనం వెళ్ళినప్పుడు ఏ మిషన్ ద్వారా అయినా ఇప్పుడు నేను కూర్చొని చెప్తున్నాను ఇలా ఉంటుంది అలా ఉంటుంది, సో దీంట్లో పరిధి అనేది కొంతవరకు ఉంటుంది. నేను స్కిన్లో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తాను, కొద్దిగా వెయిట్ రెడ్యూస్ అవుతుంది, ఇంచ్ లాస్ అయితే 10% ఇంచ్ లాస్ అంటే 70 to 100% నేను ఇవ్వగలను వాళ్ళకు ఉన్న ఇంచ్ లాస్. ఒకవేళ నేను పరిధి అనేది చెప్పాను ఇప్పుడు 3 నెలలు 5 నెలలు అని చెప్పాను, లేకపోతే ఇంకొక 2 మంత్స్ అనుకోండి, బట్ చేయగలం. వాళ్లకు కొన్ని అంటే బాడీలో వేరే వేరే హార్మోనల్ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం లేకుండా ఉండే పరిస్థితుల్లో మనకు ఖచ్చితంగా మనకు తీసుకోవచ్చు. ఓకే రైట్ సార్, కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, మీ పేరు? హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు మహేశ్వరి. ఓకే, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. సార్ నమస్తే సార్, నా పేరు మహేశ్వరి. యాక్చువల్లీ నాకు తెలియని మాకు ఒక చిన్న దాట్ లో వైట్ ప్యాచ్ అనేది స్టార్ట్ అయింది సార్. ఓకే, అయితే దాన్ని నేను చూపించాను వేరే డాక్టర్ దగ్గర, సో విజయగా అని చెప్పేసి అన్నారు సార్. దాని తర్వాత ఏమైందంటే ఆ చిన్న దాట్ కాస్త కొంచెం అది కరెక్ట్ గా మనకు బొట్టు పెట్టుకునే దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, అది కాస్త కొంచెం ఏంటంటే మనకు 1 రూపీ కాయిన్ అంత అయిపోయింది అనమాట. సో నేను చాలా మంది డాక్టర్ కన్సల్ట్ అయ్యాను, కొద్దిగా దాంట్లో బ్లాక్ డాట్స్ అనేది కూడా కొద్దిగా స్టార్ట్ అయ్యాయి. నాకు ఇంకా బాడీలో ఎక్కడ రాలేదనమాట. నాకు ఏంటంటే ఇలా ఉండడం వల్ల నాకు బయట వెళ్ళాలి అని అంటే అది కరెక్ట్గా మనకు ఫేస్ మీద ఉండడం వల్ల కొంచెం దాని వల్ల నేను బయట వెళ్ళాలన్న ఇబ్బంది పడుతున్నాను. తర్వాత నేను వేరే డాక్టర్ కన్సల్ట్ అయితే స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తాను అన్నారు. సో ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది చేయించుకోవడం అనేది కరెక్ట్ అంటారా? నా దగ్గర అవైలబిలిటీ ఉంది. మీకు అసలు గ్రాఫ్టింగ్ తోటి పని లేకుండా పోగొట్టుకోవచ్చు అమ్మా, ఎగ్జిమర్ లేజర్ అనేది ఉంది గ్రాఫ్టింగ్ తోటి. ఒకవేళ గ్రాఫ్టింగ్ అన్నా కూడా ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్ అనేది అవసరం లేదు, మీకు పంచ్ గ్రాఫ్టింగ్ అనేది ఉంది. పంచ్ గ్రాఫ్టింగ్ పాత పద్ధతి, బట్ కొత్త విధానంలో చేస్తాం, పద్ధతి పాతదే. కానీ ఏంటంటే మనకు ఈ చిన్న బొట్టు బిళ్ళలు ఉంటాయి కదా, ఆ బొట్టబిళ్ళలంతా చర్మం తీసి వేయడం వల్ల దాంట్లో ఉన్న మెలనిన్ అనేది మీకు సైడ్ స్ప్రెడ్ అవుతుంది కొద్దిగా. మీకు కంప్లీట్ అంటే గ్రాఫ్ట్ ఫుల్గా తీసి స్కిన్ వేస్ట్ చేసే పద్ధతి ఉండదు. సో మీకు సింపుల్గా ఉంటుంది, రెస్ట్ అవసరం లేదు. మీకు సర్జరీ అని కూడా తెలియకుండా నీట్గా మీ స్కిన్ మీకు లో నుంచే కణాలు నలుపు రంగు కణాలు అనేటివి స్ప్రెడ్ అవుతాయి.
బాగుంటుంది. మీరు చెప్పే ఏరియాకు మాక్సిమం ఒక గంట లోపల అయిపోతుందండి. ఒకవేళ సర్జరీ లేకుండా ఎగ్జిమర్ అయితే మాత్రం 5-10 సిట్టింగ్స్ లోపల ఒక 15 డేస్ వన్స్ అయితే చేసుకోవచ్చు ఎగ్జిమర్ లేజర్ తోటి. లేదా ఎగ్జిమర్ లేజర్ అనేది మీరు కొట్టారంటే నెట్ లో కూడా వస్తుందమ్మా, చాలా బాగుంటుంది ట్రీట్మెంట్. అన్నీ అన్నీ ఉన్నాయమ్మా, ఏమి అన్నీ అంటే మా క్లినిక్ లో మీకు గ్రాఫ్టింగ్ కానీ లేకపోతే ఎగ్జిమర్ లేజర్ అయితే చేస్తున్నాం, అదేమి ఇబ్బంది ఏం లేదు. మీరు ఆల్రెడీ చూపించిన ఫైల్ తీసుకోండి రండి, వాటితో పాటు గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత కూడా మీకు లోపల ఉన్న మెలనిన్ అనేది కొద్దిగా స్టిమ్యులేట్ చేయడానికి ట్యాబ్లెట్స్ అయితే వాడాలి. ఎందుకంటే ట్యాబ్లెట్స్ ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ట్యాబ్లెట్స్ ఆయింట్మెంట్స్ లేకుండా ఫర్దర్ మెయింటెనెన్స్ లేకుండా ట్రీట్మెంట్ అనేది ఉండదు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా విటిల్గో అంటే స్టేబుల్ వెరైటీ అంటారు, ఈ స్టేబుల్ వెరైటీలో మీకు ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు, అదేమి ఇబ్బంది ఏం లేదమ్మా. గ్రాఫింగ్ అయినా చేసుకోవచ్చు, లేజర్ అయినా. లేజర్ అనేది ఈ లేటెస్ట్ టెక్నిక్స్ అంతా వచ్చింది. టాబ్లెట్స్ మెడికేషన్ అనేది ఫెయిల్ అయినప్పుడు మనం ఏం తీసుకుంటే బాగుంటుంది అనే దానికే, కానీ ఇంకా వేరే దానికి కాదమ్మా. సరేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ అలాగే ఇప్పుడు అంటే నా ఫ్రెండ్స్లోనే చూస్తూ ఉంటాను, జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజులు చేస్తారు, రకరకాలుగా అంటే కష్టపడిపోతూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వడానికి, స్ట్రెంగ్త్నింగ్కి అని. ఎంత చేసినా కూడా ఈ స్టమక్ భాగం అండ్ కొన్ని టైస్ ఇట్లా కొన్ని ప్లేసెస్ అనేది తగ్గనే తగ్గదు. సో దీనికి అంటే ఇంత కష్టపడినా తగ్గనిది ఇప్పుడు మనము ఈ ఇంచ్ లాస్ వీటి అంటే ఈ సర్జరీ సర్జికల్ విధానం ద్వారా తగ్గ నాన్ సర్జికల్ విధానం ద్వారా. ఇప్పుడు సపోజ్ ఇది ఇలా బటక్స్ అనేటి లేకపోతే మీరు చెప్పిన ఏరియా అనుకోండి, సో దాన్ని అలా ప్రోబ్ అలా పెట్టినప్పుడు దాంట్లో ఉన్న వేవ్స్ అనేటి చర్మాన్ని డిస్టర్బ్ చేయకుండా లోపల ఉన్న మజిల్స్ను కంట్రాక్ట్ చేస్తుంది. చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుందో ఈ చర్మం లోపల ఇక్కడ పేర్కొని పోయిన ఫ్యాట్, ఈ మజిల్ కింద ఉన్న ఫ్యాట్, అంటే ఇది కండరం అనేది మీకు ఎప్పుడైతే ఇలా పనిచేస్తూ ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉండేదానికి ఏంటంటే ఆ ఫ్యాట్ని స్లోగా అనేది డిజాల్వ్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా మనకు చర్మం లోపల ఉన్న ఫ్యాట్ను ఎక్సర్సైజ్ ద్వారా మనకు చర్మంలో కాదు విజరల్ ఫ్యాట్ని లేకపోతే మజిల్స్ మధ్యలో ఉన్న ఫ్యాట్ను కరిగించడం ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ అబ్డోమిన్ లోయర్ అబ్డోమిన్ సర్టన్ ఏరియాస్ ఎప్పుడైతే నిలబడతాయో వాటిని ఏంటంటే ఫస్ట్ మీసోథెరపీ అంటారు, ఇంజెక్షన్స్. సో ఆ మీసోథెరపీలో కొద్దిగా ఏరియా ఉంది, వాటిని ఏంటంటే ఇంజెక్షన్ వేసి లోపల ఉన్న ఫ్యాట్ను కరిగించుకోవచ్చు, అది ఒక విధానం ఉంది. సో ఇంజెక్షన్ వేసి ఫ్యాట్ను కరిగించుకున్నప్పుడు నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అదొక క్వశ్చన్ వస్తుంది. సో అది తీసి పక్కన పెడితే ఇప్పుడు ఈ ఎంస్కల్పింగ్ అనే విధానంలో మీకు 100% అంటే నార్మల్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇలాంటి కొద్ది కొద్ది ఏరియాలో ఎక్కడైనా ఉన్నప్పుడు నీట్గా అంటే ఎటువంటి స్కార్ కానీ ఏం లేకుండా చేసుకోవచ్చు, ఇంజెక్షన్స్ కానీ లేకపోతే మీరు అడిగిన ట్యాబ్లెట్ ఫార్ములేషన్. ట్యాబ్లెట్స్ తోటి కొన్ని ట్యాబ్లెట్స్ లాంచ్ అయ్యాయి అంటే డాక్టర్ చేత రాయబడింది, దానిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల మనకు ఇవ్వడం లేదు. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఉన్నప్పుడు పిసిఓడి అనేది కామన్ ప్రాబ్లం. థైరాయిడ్ తక్కువ అంటే హైపో థైరాయిడ్ కేసులో ఎక్కువ యూజువల్ గా మనకు వెయిట్ అనేది వాళ్ళు తిన్నా తినకపోయినా ఉంటారు, నేను అసలు ఏమి తినడం లేదు వెయిట్ తగ్గడం లేదు అంటారు. బట్ వాళ్ళల్లో ఈ తినకపోవడం వల్ల వెయిట్ తగ్గరు, లోపల పేరుకొని పోయింది, అది వాటర్ కానీ డ్రైన్ చేయాలి బాడీలో నుంచి, అది డ్రైన్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. అది ఏ మెడిసిన్స్ తో డ్రైన్ కాదు, లేకపోతే సర్జరీ. సర్జరీ అనేది ఇప్పుడు మనకు దాదాపు లేజర్ అది ఏమంటారు స్టమక్ చేస్తారు, వేరే సర్జరీ అంటారు కదా, వాటిలో ఏంటంటే మనకు క్లాంప్ కానీ కోత కానీ చేస్తారు, ఆకలి తగ్గిపోతుంది. దాంట్లో నాకు సైడ్ ఎఫెక్ట్ అంటే పెద్ద ఒక్కటి మనకు కావాలని కోరుకుంటాం, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు. సో అలాంటిది ఏమి ఉండకూడదు, దీంట్లో అయితే అటువంటిది ఏమి ఉండదు, ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, లాస్ట్ కాల్ తీసుకుందాం. ఆల్ రైట్, సో డిస్కనెక్ట్ అయింది, సో టైం కూడా అయిపోయింది సార్. సో నిజంగానే మీరు అన్నట్టు కొత్తగా లాంచ్ చేసిన అంటే ఈ ఇంచ్ లాస్ వెయిట్ లాస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవసరమైనది,
ఎందుకనంటే ఇప్పుడున్న జనరేషన్ మోస్ట్లీ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. సో వ్యాస్ మీరు కూడా అంటే మనకి స్కిన్ హెయిర్తో పాటు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఈ ఇంచ్ గెయినింగ్ అనేది కూడా ఇంచ్ లాస్ పద్ధతి ద్వారా నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా మనకి శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్లో అందుబాటులో ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి సార్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యాస్ ఇది ఇవాళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.